ఉన్నావో తెలుసా? అంటే కొంచెం మేకప్ అయ్యేసి ఉంటే గుర్తుపట్టేవాళ్ళేమో. ఆ సాంగ్ అసలు ఏంటి, ఏ సినిమా రా బాబు, నేను షాక్ అయిపోయాను. సినిమా మీద రాజకీయాలకి ఆ సినిమా అంటే ప్రీ ప్లాన్డ్ గా ఏమన్నా చేశారండి? ఐ థింక్ అది ప్రొడ్యూసర్స్ ప్రీ ప్లాన్డ్ గా చేసినట్టే అనిపిస్తుంది మాకు కూడా. ఎలా తీశారు సాంగ్ అంటే? ఎక్కడి నుంచి ఫోక్ సాంగ్ పెట్టాలన్న దానికి మొదటి ఇన్స్పిరేషన్ మీరే అండి. పొలిటీషియన్స్కి సెటైరికల్గా, సెటైర్ అని కాదండి, బట్ రియాలిటీ ఏం జరుగుతుంది సమాజంలో అన్నది చూపించడానికి ట్రై చేసాం. ఓన్లీ చూసి సినిమా డైరెక్టర్ ఏం ఏం ప్లాన్ చేస్తాడు దాన్ని చూసి కొన్ని కొంచెం అవగాహన ఉంటుంది. మరి అవగాహన లేకుండా ఎందుకు, ప్రతి పౌరుడు కూడా పాలిటిక్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి. సినిమాకి ఏం ఎక్స్పెక్ట్ చేసి రావచ్చు అంటారు? వేరే పోలీసుల్ని పొలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళ ద్వారా ఏం సాధించాలనుకున్నారు అనేది కాన్సెప్ట్. శ్రీకాంత్ గారు టూ మాటలు అనేది కూడా మాకు వినిపించినాయి. ఇది బేసికల్గా పోలీస్ట్ వర్సెస్ పోలీస్ లాగా ఉంటుంది సబ్జెక్టు. అది పొలిటికల్స్ పొలిటికల్ వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పోలీసుల్ని, డబ్బిచ్చి ఓట్లు అవన్నీ మొత్తం అన్ని టచ్ చేశారు. బట్ ఏదే పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు.